వెల్కమ్ బ్యాక్. తిరుమల లడ్డు వివాదం ఇంకా రగులుతూనే ఉంది. టీడీపీ వర్గాలు ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో ఒక నివేదికను సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇక వైసీపీ సమయంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో ఫిష్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్, మైదా, కొబ్బరి, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు ఉన్నట్లు అందులో ఉంది. తిరుమల లడ్డు వివాదం ఇంకా రగులుతూనే ఉంది. టీడీపీ వర్గాలు ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో ఒక నివేదికను సర్క్యులేట్ చేస్తున్నాయి. కావు వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో ఫిష్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్, మైదా, కొబ్బరి, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు ఉన్నట్లు అందులో తెలుస్తోంది. రైట్, దీనంతకు సంబంధించి మరింత సమాచారం మా తిరుమల కరస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు సరఫరా చేసి నెయ్యి పైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం, అది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్ప దిశలో భాగంగానే దీనిపైన వైసీపీ కూడా ఈరోజు వైసీపీ మాజీ వైసీపీలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే కరుణాకర్ రెడ్డిపై కూడా దీనిపైన కౌంటర్ ఇచ్చారు, ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా ఆరోపించిన పరిస్థితి. అలాగే సుబ్బారెడ్డి అయితే తాను ప్రమాణం కూడా చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు సంబంధించి ఏదైతే టీడీపీ అధికారి ప్రతినిధులు ఉంటారు, వెంకటరమణారెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ పార్టీ తరఫున ఒక కీలకమైన ఒక డాక్యుమెంట్ అయితే చూపించడం జరిగింది. ఇది ల్యాబ్ టెస్ట్కి సంబంధించి, ఏదంటే ఈ నెయ్యికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నప్రసాదాలు కానీ లడ్డు తయారీ పైన లోపాలు గుర్తించుకో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఆ నెయ్యిని, లడ్డుకు వాడే నెయ్యిని ఎన్డీడీపీ కాల్ఫ్ ల్యాబ్ అంటే కేంద్ర సంస్థకి దీనికి పంపించడం జరిగింది. దీన్ని జూలై 8వ తేదీన ల్యాబ్కు పంపించారు. అయితే అదే నెల 17వ తేదీన దీనికి సంబంధించి ఒక నివేదిక వచ్చింది. ఇదే ఆ నివేదిక అంటూ కూడా ఆయన ఈరోజు మీడియాకు చూపించడం జరిగింది. ఏదైతే తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యిలో ఆల్ఫా నెయ్యి, ఈ నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ, బీన్ ఇలాంటి ఏదైతే వృక్ష సంబంధ పువ్వులతో పాటు ఇంట్లో ముఖ్యంగా వీటిలో మనం చెప్పుకునేదాన్ని కూడా జిగుప్సాగరంగా ఉంటుంది, పంది కొవ్వు, అలాగే ఇతర ఇది జంతువు సంబంధించి ఏదైతే బీఫ్ ఫ్యాట్ అంటే జంతువు ఏదైతే బీఫ్ పశు మాంసం సంబంధించి కూడా కొవ్వు కూడా కలిగినట్లుగా ల్యాబ్ రిపోర్టు చెప్పినట్లుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఫిష్ ఆయిల్ కూడా ఇందులో కలిపినట్లుగా కూడా ఆయన అయితే మీడియా సమావేశంలోనే ఆయన ఒక నివేదిక చూపిస్తూ కూడా వెల్లడించడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా టీటీడీ అధికారికంగా అయితే ఇంతవరకు స్పందించలేదు. అధికారికంగా కూడా టీటీడీ స్పందిస్తే ఇది కానీ ఇది నిర్ధారణ కరెక్టో కాదని మనం చెప్పలేము. అయితే ఇలాంటి తీవ్రమైన ఆరోపణ అటు టీడీపీ పార్టీ నుంచి రావడం, ముఖ్యమంత్రి కూడా ఇదే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీనిపైన కోట్లాది మంది హిందువుల్లో ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అయితే వర్మ, ఇది హిందువుల మనోభావంలో దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ చర్యలన్నింటినీ, ఇప్పుడు వస్తున్న ఈ రిపోర్ట్ ఫేకా లేదంటే ఒరిజినల్ అనేవి ఖచ్చితంగా టీటీడీ దీనిపై స్పందించి స్పష్టతనివ్వాల్సిన అవకాశం ఎంత? అయితే వీటన్నిటికీ కారకులైన వాటిని నిజంగానే ఇది నిర్ధారణ అయితే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ అధికారికంగా టీడీపీ అఫీషియల్గా ప్రకటించడమే కాకుండా అధికార ప్రతినిధి కూడా ఆ పార్టీకి సంబంధించి ప్రకటించిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇది తీవ్రంగా ఇది పరిగణించాల్సిన అంశంగానే చెప్పుకోవచ్చు. దీనిపైన మరి ఎందుకు టీటీడీ ఇంతవరకు తాత్సారం చేస్తుందో తెలియదు. గతంలో ఈవో శ్యామలారావు నెయ్యి పైన ఒక ప్రకటన అయితే చేశారు. దాంట్లో ఒక ఏదైతే టీటీడీకి సరఫరా చేసే ఒక 3 నెయ్యిలకు సంబంధించి ఒక నెయ్యి కంపెనీ సంబంధించి అది నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, నాణ్యమైన నెయ్యిగా మా తాము ఒక నివేదిక టెస్ట్ ల్యాబ్ ద్వారా వచ్చిందని, అలాగే దాంట్లో వృక్ష సంబంధమైన ఈ డాల్డా లాంటి పదార్థాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇచ్చాము కంపెనీకి, ఆ నెయ్యి వాడటం ఆపేశామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన ప్రెస్ మీట్ ఇప్పటి వరకు టీటీడీ కానీ ఈ జంతు సంబంధమైన ఈ కొవ్వులు కలిగినట్టుగా మాత్రం ఆయన ఇప్పటి వరకు టీటీడీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉన్న ఫలంగా నిన్న ఎన్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విధంగా జంతు సంబంధమైన కొవ్వులు అందులో నూనెలు వాడినట్లుగా కలిపినట్లుగా ఆ నెయ్యిని లడ్డు తయారీకి వినియోగించినట్లుగా ఆయన చెప్పడం మాత్రం తీవ్ర దుమారంగా చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే టీటీడీకి నెయ్యి ఏదైతే సరఫరా అవుతుందో దాన్ని ఈ టెండర్ల ద్వారా పిలవడం జరుగుతుంది. తక్కువ కోటు చేసి కోటు చేయడమే కాదు, దాంట్లో టీటీడీకి ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ఉంది.
ఆ ల్యాబ్ లో అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాతనే ఆ నెయ్యిని వినియోగించడం జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా నెయ్యి ఒక 10 సార్లు ఆ ట్యాంకులను నెయ్యి ట్యాంకులు ఏదైతే వచ్చాయి వాటిని నాణ్యత లేవని ల్యాబ్ లో ఏదైతే టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిందో దాని ప్రకారం వెనక్కి పంపించడం జరిగింది. అదే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి కూడా ధాన్య ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. సాధారణంగా నెయ్యి నాణ్యత సంబంధించి 2 రకాలు చూస్తారు. ఏ దాంట్లో A1 A2 2 రకాల నెయ్యిలు ఉంటాయి. A1 అనేది మామూలుగా విదేశీ ఆవులు కానీ ఇతర గేదెలు కానీ ఇవన్నీ ఉండేదని A1 గా పరిగణిస్తే A2 నెయ్యిలో మాత్రం స్వదేశీ ఆవులకు ఆర్గానిక్ సంబంధించిన మిగతా ఏదైతే జీర్ణంగా పిల్లలకు కొడా తేలిగ్గా జీర్ణమయ్యే ఈ కొవ్వులు ఉండే ఈ పాలను వినియోగిస్తూ ఉంటారు. వీటిలో ఈ టీటీడీ కూడా ఆధ్యాత్మిక సంస్థ కావడంతో ఏటి అంటే దేశీ ఆవులతో తయారు చేసిన ఆ ఏటు నెయ్యినే టీటీడీ కూడా మొదటి నుంచి కూడా వినియోగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో నందిని నెయ్యి ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన నెయ్యి చాలా కాలం కూడా టీటీడీ అది వాడుతుంది. దాంతో పాటు మిగతా సంస్థల నెయ్యి కూడా వాడుతుంది. రోజుకు దాదాపు 15 టన్నులు నెయ్యి టీటీడీకి దాదాపు 10 నుంచి ఆ అవసరాన్ని బట్టి అవసరం అవుతూ ఉంటుంది. దీంతో అలాగే సంవత్సరం పొడవునా చూస్తే దాదాపు ఆ లెక్క ప్రకారం దాదాపు 10,000 టన్నుల వరకు కూడా వినియోగిస్తూ ఉంటుంది. అయితే గతంలో అంటే 2023లో ఒకసారి ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఇంకా తక్కువ కోడ్ చేయాలంటూ కూడా తక్కువ కోడ్ వేయటం దానికి కంపెనీలు నందిని నెయ్యి అది మనకు గిట్టుబాటు కాదంటూ కూడా నందిని నెయ్యి దాంట్లో వేలంలో కూడా ఇండియాలో కూడా పాల్గొనలేదు. దాంతో నందిని నెయ్యిని పక్కన పెట్టి ఆ తర్వాత ఆల్ఫా నెయ్యి అది ఉత్తరాదికి సంబంధించి అనే ఆ నెయ్యి బ్రాండ్ కూడా దేశంగా అయితే మంచి గుర్తింపు ఉన్న బ్రాండే. అయితే ఆ నెయ్యిలో కలిసి జరిగినట్లుగా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడైతే ఇటు టీడీపీ కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ ప్రకటించడం కూడా జరిగింది. మరి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఏదైతే నెయ్యి మీద ఆరోపణలు వచ్చాయో ఆ కంపెనీలు కూడా సాదాసీద కంపెనీలు కాదు, చాలా ఉన్నత ప్రమాణాలు ఉన్న కంపెనీలు కానీ చెప్పుకోవచ్చు. మరి అంత పెద్ద సంస్థలు అంత పెద్ద కంపెనీలు జారీ చేసే ఏదైతే పంపించినాయో నెయ్యి వాటిపైన ఎందుకు ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయనేది పూర్తిగా ఒక భక్తుల్లో 1,00,000 మంది భక్తుల్లో అనుమానాలు తొలగాలంటే మాత్రం దీని అభిషేకులుగా ఇప్పటికైనా టీటీడీ స్పందించాలి. ఎందుకంటే టీటీడీ అనేది స్వతంత్ర వ్యవస్థ, కేవలం ప్రభుత్వం ప్రకటన చేయడం కాదు, ఖచ్చితంగా టీటీడీ ఈవో స్పందించి భక్తుల యొక్క అనుమానాలు తీర్చాలి. ఒకవేళ అందులో ఏదైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ అనుమానాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు పవన్. థ్యాంక్ యూ వర్మ. అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.721, ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది. అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చాప ఆయిల్, చాప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారు అనే రిపోర్టు మేము చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను. ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి, ఒరే సుబ్బుడు, ఎందురా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర 20% అంటే నాణ్యతలో